మనది భారత భూమి ఆది కాలాల నుండి భగవంతుని యందు ఆసక్తి గల దేశం కాబట్టి మన దేశానికి భారత దేశం అని పేరు వచ్చినదని మన సనాతనుల ఋషుల వచనం సత్యద్రష్టలు మంత్రద్రష్టలైనటువంటి ఋషుల మూలంగానే దీనికి ఆర్షభూమి అని ఖ్యాతి లభించింది మహర్షుల చరిత్రలు లేకపోతే మన భారతదేశానికి విలువ లేదు ఒక ఋషి పొంగవుడు అవతార పురుషుడైనటువంటి శ్రీరామచంద్రునకు పురోహితుడు వశిష్ఠ మహర్షి ఒక ఋషి శ్రేష్ఠుడు సప్త సముద్రాలనే ఆపోషణం పట్టినటువంటి దిట్ట ఒక ఋషి పొంగవుడు సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి మహిమాన్వితుడు విశ్వామిత్ర మహర్షి ఇలా ఎందరెందరో మహర్షులు తమ పావన జీవన కథల ద్వారా దేశానికి మహోన్నతమైనటువంటి శక్తిని ప్రసాదింపజేశారు అట్టి మహనీయుల చరిత్రల వల్లనే మానవుడు తనలోని మహిత శక్తిని మాధవత్వాన్ని మేల్కొల్పుకొని ధన్యత పొందుతున్నాడు భోగ జీవితం మానవుని అన్ని విధాల రోగిని చేస్తుంది యోగ జీవితం మానవుని విరాగిగా మార్చి పరమాత్ముని పద సన్నిధికి చేర్చుతుంది అందుకే రామకృష్ణ పరమహంస అంటారు చంటి పిల్లవాణ్ణి తల్లి వరండాలో కూర్చుండబెట్టి కొన్ని బొమ్మలు ఆ పాపం ఉందుంచుతుంది ఆ పాప బొమ్మలతో ఆటలు ఆడి ఆడి అమ్మకై ఏడుస్తుంది ఎంత ముమ్మరమైన పరిలో ఉన్న కన్న తల్లి పిల్లవాని ఏడుపు వినడం తోటే పరుగు పరుగున వచ్చి ఆ పాపను ఒళ్ళో చేర్చుకొని పాలిచ్చి లాలించక తప్పదు ఇది లోకంలో మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం ప్రపంచ విషయ సుఖాలు అనే ఆట బొమ్మలమే మనమంతా తల్లి తండ్రి బిడ్డలు మనుమలు మనుమరాండ్రి ఇదంతా గులుసలమయం ఈ ఆట బొమ్మలతో ఆడుకుంటున్నంతసేపు ముజ్జగానే జగదంబకు కరుణామయైనటువంటి ఆ కాత్యాయని దేవికి ఆ దుర్గామాతకు ఆ మహంకాళి మాతకు మనపై కృణ లేదట ఆట బొమ్మలపై స్వస్తి చెప్పి ఆ తల్లి పొరకై మొరపెట్టుకుంటే ఎంత ముమ్మరమైన పనిలో ఉన్నా ఆ తల్లి పరుగు పరుగును వచ్చి తన బిడ్డలను కాపాడుతుందని రామకృష్ణ పరమహంస అన్నారు కాలం అనంతం భగవంతుడు మనకు ఇచ్చినది స్వల్పం మాత్రమే ఈ స్వల్పకాలంలో చక్కని శ్రీమద్ భాగవతమునందలి రుక్మిణీ కళ్యాణ కథాగానాన్ని నేను చేయబోతున్నాను ఒక్కసారి తామందరూ కూడా శ్రీమద్ రమణ గోవింద హరి శ్రీ ఆంజనేయ వరద గోవింద హరి నమ పార్వతీపతయే హర హర మహాదేవ చిదానంద ఘనే కృష్ణ కృష్ణస్తు భగవాన్ స్వయం శ్రీకృష్ణుడు సచ్చిదానంద స్వరూపుడు దేవదేవుని సంపూర్ణమైనటువంటి అవతారం ఇది లీలా మానుష విగ్రహుడై విశ్వరంగంలో వివిధ లీలా విన్యాసాలతో దుష్టఖండన చేసి ధర్మపాలన చేసిన ఆ విశ్వవందితుడు ఆ దేవత సార్వభౌముడు భాగవతం ఒక మహాద్భుత భక్తి వేదాంత రత్నాకరం ఇందలి కథా సుధా తరంగాలన్నీ ఆపాత మధురాలు ఇందులో రుక్మిణీ కళ్యాణ ఘట్టం అతిమనోజనం జీవేశ్వరుల ఐక్య స్థితి ప్రకృతి పురుషుల వియోగం సంయోగంగా మారగా అవనీ మండలమంతా ఆనంద సాగరంలో మునకలి వేసింది మన ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపుర గ్రామంలో జమీందారులైన పితృతుల్యులు మాతాపితరుల వంటి శ్రీ ఎస్పీబీబీకే సత్యనారాయణరావు జమీందారు గారు వారి ధర్మపత్ని శ్రీమతి రాజరాజేశ్వరమ్మ గారు కేవలం ఆడపిల్లలకు మాత్రమే వారి తండ్రి గారి పేరున శ్రీ సర్వారాయ హరికథ గురుకులాన్ని స్థాపించి ఇంచుమించు 40 సంవత్సరాలు అవుతున్నది అంతేకాకుండా అక్కడ ఒక వేద పాఠశాలను మగపిల్లలకు ఉద్ధరిస్తున్నారు ఈ విధంగా ఉచిత భోజన వసతులన్నీ కూడా ఏర్పాటు చేసి కన్నబిడ్డల కన్నా మిన్నగా చూచుచు మాకు నిష్ణాతులైనటువంటి మహనీయులందరినీ కూడా ఆ సర్వారాయ హరికథ గురుకులంలో గురువులుగా ఏర్పాటు చేశారు శ్రీమదత్తాడ ఆదిభట్ట నారాయణ దాసు గారి శిష్యులైనటువంటి శ్రీ వడ్లమాన నరసింహదాస్ గారు పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత్ దాస్ గారు ఎన్సిహెచ్ కృష్ణమాచార్యుల వారు ఇలా రాజశేఖరుని లక్ష్మీపతి భాగవతులు ఇటువంటి మహనీయులందరూ కూడా ఆ గురుకులంలో మా వంటి వారందరికీ కూడా హరికథను నేర్పించారు మేమందరం కూడా ఎంతో భక్తితో శ్రద్ధతో వారి వద్ద నేర్చుకున్నాము ఈ విద్యాభిక్ష పెట్టినటువంటి మాతాపితరుల వంటి శ్రీ జమీందారు దంపతులకు వారి పాద కమలములకు నా హృదయపూర్వక సాష్టాంగ ప్రణతులు సమర్పించుకుంటున్నాను మునుపు పరీక్షే తోవరు
శుకముని నాటునకిటు పల్పు చంద్రుని వలే దినదిన పర్వతమానయగుచున్నది ఆమె బాల్య దశ ఈ విధంగా గడుపుచున్నది